రైట్. చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. గత కొంతకాలంగా ఏదైతే శ్రీరెడ్డి ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై తను చేస్తున్న పోరాటంపై ఎట్టకేలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు నోటీసులు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. 4 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. రైట్. శ్రీరెడ్డి ఇష్యూపై స్పందించడానికి సోషల్ యాక్టివిటీస్ట్ రాజేష్ అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి. రైట్ రాజేష్, చెప్పండి, శ్రీరెడ్డి ఇష్యూని ఎలా చూస్తున్నారు? మొన్నటికి మొన్న శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ప్రదర్శించింది. అంతకుముందు స్పందించని మా అసోసియేషన్ ఎప్పుడైతే శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ఫిలిం ఛాంబర్ ఎదుట ప్రదర్శించిందో ఆ తర్వాత మా అసోసియేషన్ స్పందించడం, ఇటువంటి వారికి అస్సలు మేము టాలీవుడ్లో చోటు కల్పించబోము, ప్లస్ ఎవరైతే శ్రీరెడ్డితో నటిస్తారో వాళ్ళని కూడా మేము బహిష్కరిస్తున్నామని చెప్పడం, ఇలా మా అసోసియేషన్ స్పందించడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తర్వాత ఏదైతే శ్రీరెడ్డి ప్రముఖుల పేర్లు కొన్ని ఫొటోస్ బయట పెట్టడం జరిగింది, వెంటనే దెబ్బకు మా అసోసియేషన్ కూడా దిగి రావడం జరిగింది. శ్రీరెడ్డితో చర్చలు జరపడానికి సిద్ధమైంది, తన శ్రీరెడ్డి డిమాండ్స్ క్లియర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి రాజేష్, ప్రస్తుత పరిణామాలు ఇవన్నీ, శ్రీరెడ్డి కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, కొంతమంది యువత ఇదంతా శ్రీరెడ్డి పబ్లిసిటీ కొంచెం చేస్తున్న జస్ట్ ఒక స్టంట్ అంటున్నారు, మరి కొంతమంది యువత లేదు, శ్రీరెడ్డి నిజంగా కొత్తగా ఎవరైతే తెలుగు బిడ్డలు ఆడబిడ్డలు ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఉన్న వాస్తవాలు తెలియ చెప్పాలి అని మీడియాకు రావడం, మీడియాలలో డిబేట్స్ పెట్టడం లాంటివి చేస్తుంది. అదే అంతేకాకుండా ఎవరైతే తెలుగు ఆడబిడ్డలు కొత్తగా వస్తున్నారో వాళ్ళకందరికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది స్వాగతం చెప్పి వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించాలి. కొత్త కొత్తగా ఎక్కడో సరిగా చేయని వాళ్ళని కూడా తీసుకొచ్చి టాలీవుడ్లో నింపేసుకుంటున్నారు. మేము ఎంత చూస్తాం కుందనపు బొమ్మల ఎంత అందంగా ఉండే తెలుగు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారు అని శ్రీరెడ్డి ప్రశ్నించడం కరెక్టే కదా అని ఒకవైపు యువత కూడా ప్రశ్నిస్తుంది. మరి రాజేష్, మీరు దీని మీద ఏం చెప్పదలుచుకుంటున్నారు? రైట్, చెప్పండి. నేను మొదటిగా శ్రీరెడ్డి గారిని అభినందించాలనుకుంటున్నాను. తను చేసినటువంటి ఉద్యమం ఇలా విజయవంతం కావడానికి నేను చాలా హర్షిస్తున్నాను. ఈ ఉద్యమం తను ఒకటిగా మొదలైంది, ఇప్పుడు కొన్ని వందల వేల మందే కాదు, కొన్ని లక్షల మంది తనకి సపోర్ట్ గా ఇస్తున్నారు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అక్కడ దిగితే గానీ ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచో ఎక్కడి నుంచైనా సరే వచ్చి తన వంతు ప్యాషన్ గా సినిమాల్లో చేయాలని ఒక ఆశతో నిలబడింది, కానీ తను అనుకోని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటిది అప్పటికి కూడా తను వెనుతిరగకుండా ఇలాంటి వారి మీడియా సపోర్ట్ ద్వారా తన వంతు ఏదో చేయాలనే ఆశతో ఇంతమందికి సపోర్టీగా నిలిచింది. అయితే ఎప్పుడైతే మా అంతవరకు స్పందించలేదో అలా చేయడం తప్పని చెప్పింది మా. అయితే అంతవరకు ఎప్పుడైతే శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ప్రదర్శించిందో ఆ తర్వాత మా స్పందించడం విమర్శలకు తావిస్తుంది సర్వత్రా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మా ఇలా అంటే అది మొదటిగా మా అసోసియేషన్ అనేది చాలా గొప్ప అసోసియేషన్ అండి, ఎంతో మంది ఆర్టిస్టులకి తన సొంత బిడ్డలా చూసుకుంటుంది. అలానే ఇప్పుడు ఈ శ్రీరెడ్డి కూడా పరాయిది అని పరాయి అమ్మాయి అని చెప్పలేదు. మొదటిగా వాళ్ళు స్పందించేటప్పుడు కోపంలో మాకి అన్యాయం జరుగుతుందేమో, ఒక అమ్మాయి వచ్చి ఎందుకు మమ్మల్ని ఇలా తప్పు పడుతుంది అనే ఆవేశంలో చేసిన ఒక డిసిషన్ మాత్రమే ఆమెను వెలివని ఆమెతో ఎవరు నటన చెప్పారు. ఆ తర్వాత ఆమె ఉద్యమంలో తప్పు ఎవరిది, ఆమె కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని ఆలోచించే సమయంలో తను దేనికైనా వెనుకాడకుండా అర్ధనగ్న ప్రదర్శన చేసి అందరినీ తన వైపు తిప్పుకొని ఆ తర్వాత తన బాధను చెప్పుకుంది. సో మా వాళ్ళు కూడా దానికి స్పందించి ఇప్పుడు పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చి తనకు మా మెంబర్షిప్ కార్డు ఇస్తున్నారు, ప్లస్ తనతో పాటు నటించడానికి అందరూ ఒప్పుకుంటున్నారు. ఇది కూడా తనలో ఒక భాగంగానే భావిస్తున్నాను.
అదే ఎప్పుడైతే శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శించేంత వరకు మా అసోసియేషన్ స్పందించలేదు, మరి చేసిన తర్వాత స్పందించింది. ప్లస్ మేము ఇటువంటి వారిని లోపలికి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మేము రానివ్వబోం, ప్లస్ ఎవరైనా నటించినా సరే వాళ్ళని బహిష్కరణకు గురి చేస్తామని ఒక బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. ఇది ఒక టాలీ మా అసోసియేషన్ ఒక ఆధిపత్యం చెలాయిస్తుంది అన్నట్టుగా అనిపించడం లేదా? వాళ్ళు ఒప్పుకున్నారు కదండి, వాళ్ళ ఆధిపత్యమే కనుక అయితే వాళ్ళు ఆమెను అక్కడ దాకా కూడా రాణించేవాళ్ళు కాదు. అలాంటి ఆధిపత్య పోరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో లేదని నేను భావిస్తున్నాను. మరి ఎందుకు మా అసోసియేషన్ నిన్నటికి నిన్న దిగొచ్చింది, దిగొచ్చి మాది తప్పుంది, మేము సరి చేసుకుంటాం, ఇక ఇష్యూ ఇంతటితో ఆపేద్దాం అనేసి మా అసోసియేషన్ దిగి రావడం వచ్చింది, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఒక స్త్రీ అనేది అక్కడ దాకా వెళ్ళేసరికి హలో రమణ గారు చెప్పండి. రైట్ చెప్పండి రాజేష్. ఆర్టీఓలు దిగుతారు అనడానికి కారణం ఏంటంటే తన ప్రయత్నం రైట్ చెప్పండి రాజేష్. మా వాళ్ళు తన ఇష్యూని ఒక వ్యక్తి విషయంలో ఆలోచించారు కాబట్టి వెలివేయడం, ఆ తర్వాత అది చిన్న విషయం కాదని అని ఇండియాలో చాలా మంది ఇలాంటి ఎదుర్కొంటున్నారని పార్టీ వాళ్ళకి దాకా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక క్యాస్టింగ్ కౌచ్ కోసం సపరేట్ పెట్టారు. సో ఆ దాని ద్వారా ఈ శ్రీరెడ్డి కూడా సపోర్ట్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తారు. అంతే తప్ప వాళ్ళు తగ్గారు వీళ్ళు గెలిచారనేది ఏది లేదు ఇక్కడ అని నేను అనుకుంటున్నాను. రైట్ రాజేష్. మరి ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర సమాచార ప్రభుత్వానికి కూడా ఆదేశాలు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే శ్రీరెడ్డి లైంగిక వేధింపులు కానీ టాలీవుడ్లో ఎదుర్కొన్న పరిణామాలపై పూర్తి సమగ్ర నివేదిక 4 వారాలుగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? లేట్ చెప్పండి. ఇది టాలీవుడ్ లో మంచి పరిణామమే, ఎందుకంటే తన ద్వారా చాలా మంది వెలుగులోకి వస్తున్నారు. నిన్నటికి నిన్న మనం చూసినట్టయితే ఒక గొప్ప నిర్మాత, మొదటిగా నిర్మాత కొడుకు అన్నారు, తర్వాత కొంతమంది డైరెక్టర్ పేర్లు అయితే బయటకు వచ్చింది. ఇది సీరియస్ పెట్టింది, కానీ నిన్న మాత్రం ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ వంతు బాధను చెప్పుకున్నారు. ఒక నిర్మాత ఎవరైతేనే పేరు పక్కన పెట్టి అతని చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఎవరిని వదలలేదు, వాళ్ళు ఆయన వల్ల ఎంత బాధపడ్డారు వాళ్ళని చెప్పుకుంటూ ఉన్నారు. హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయటం, సినీ ఇండస్ట్రీలో మంచి రోజులు ఇంకా బాగుంటాయి, ఈ తెలుగు ఛాన్స్ ఇంకా ఎక్కువ వస్తుంది. మరి ఇంతటితో శ్రీరెడ్డి ఇష్యూ సాల్వ్ అయింది అనుకుంటున్నారా, లేదా ఇది వరకు కత్తి మహేష్ లాగా ఎప్పటికీ సాగుతూనే ఉంటుందనుకుంటున్నారా? సాల్వ్ అవుతుంది అంటే తను పోరాటం చేసింది తను ఒక్కదాని కోసం కాదు, చిన్న మా అసోసియేషన్ లో ఒక మెంబర్షిప్ కార్డ్ కోసమే కాదు. అనగారిపోతున్నటువంటి మన తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్నట్టుగా 75% మన తెలుగు వాళ్ళని మాత్రమే ఆర్టిస్ట్ గా తీసుకోవాలని, ఎవరైతే ఇక్కడ అగ్ర హీరోయిన్లుగా పేరు పొంది ఉన్నారు, గోవా నుంచి వచ్చిన వాళ్ళు, ముంబై నుంచి తిరుగుతున్న ఈ హీరోయిన్, వీళ్ళని కూడా తీసుకోవాలి, మన వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని తను కోరుకుంటుంది. ఆ ప్రాముఖ్యత కనుక మన నిర్మాతలు మన డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించి అప్పుడు ఒక శ్రీరెడ్డి మాత్రమే కాదు ఒక తెలుగు ఇండస్ట్రీ. రైట్ రాజేష్. మరి ఎట్టకేలకు శ్రీరెడ్డి అనుకున్న విజయాన్ని అయితే సాధించిందని అనుకుంటున్నారా? జస్ట్ మా అసోసియేషన్ స్పందించినంత మాత్రాన శ్రీరెడ్డి డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? మీరు మా ఒక్కటే ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మా ఒక్కటే కాదు ఒక ఓయూ స్టూడెంట్స్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి,
అందరు కూడా తన తన వెనకాలి వాళ్ళు వీళ్ళందరికీ ఎందుకు లేదు, ఒక మాని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అయితే ప్రధానంగా ఏ కష్టం వచ్చినా టాలీవుడ్ ఇండస్ట్రీ మా అసోసియేషన్నే ముందుగా తీసుకుంటూ ఉంటుంది. సో అందువల్లే మా అనేది ప్రముఖులుగా ఎప్పటి నుంచో ఉంటున్న అసోసియేషన్ కాబట్టి కొంచెం నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది. యా అందుకే దానికి వాళ్ళు స్పందించి క్యాస్టింగ్ కౌచ్ కోసం కానివ్వండి, ఇలా జరుగుతుందన్న విషయాల మీద ఒక సపరేట్ ఛాంబర్ నిన్న నిర్మించడం జరిగింది. సో ఇక ముందు ఈ వేధింపులు ఇలాంటివి ఏవి ఉండవు. ఇంతటితో ఇటువంటి వేధింపులు కానీ కాస్టింగ్ కౌచ్ కానీ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళని మోసం చేయడం కానీ ఇటువంటివన్నీ ఆగిపోతున్నాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీరెడ్డి బయటకు వచ్చి తన ఉద్యానం మొదలు పెట్టిందో అప్పటికే సగం మంది వెనకడుగు వేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత తను ముందుకు వెళ్ళేటప్పటికి ఎవరైతే నిర్మాతలు కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ క్యాస్టింగ్ కౌచ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇలా ఆడవాళ్ళని వేధింపులు పెట్టేవాళ్ళు, రైట్, వాళ్ళందరూ గుండె కొంచెం గట్టిగా చేసుకోలేక వెనకడుగు వేయటం మొదలు పెట్టేశారు. ఖచ్చితంగా వీళ్ళందరూ వెనకడుగు చేస్తే శ్రీరెడ్డి రైట్. శ్రీరెడ్డి ఎందుకు అర్ధనగ్న ప్రదర్శన ఎంచుకుంది? అంతవరకు చాలా కొంతకాలంగా పోరాటం చేస్తూనే ఉంది, అయితే అంతవరకు స్పందించరు లేదు. నేను ఒక రాంగ్ స్టెప్, ఒక డిఫికల్ట్ స్టెప్ తీసుకుంటేనే పెద్ద పెద్ద వాళ్ళు స్పందిస్తారు అని అలా తీసుకుంది అనుకుంటారా, లేదా అలా చేస్తే చాలా రిజల్ట్ కనపడుతుందని అనుకుంటే అలా చేసిందా? లేకపోతే దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమనుకుంటున్నారు? అంతరార్థం అంటూ ఏది లేదండి. పోరాటంలో ఎన్నో విధాలుగా ఉంటాయి. మౌన పోరాటం ఉంది, అలానే ర్యాలీ చేయటం అనేది ఒక విధానం ఉంది. అలానే ఏంటంటే నాకు సినీ ఇండస్ట్రీలో దేనికోసం అయితే ప్రకటిస్తున్నారు, ఈ యొక్క శరీరం కోసమే కదా, నా శరీరాన్ని అప్పటికన్నా ముందుకు వస్తారేమో, అర్థంగా నేను బయట సమాజానికి కనిపిస్తే అప్పుడు వాళ్ళ కళ్ళల్లో నేను పడతానేమో అని ఒక ఆలోచిస్తే అలా చేసింది తప్ప పబ్లిసిటీ కోసమో ఏదో తను నలుగురు ముందు ఎవరికి ఉండదు కదా, నలుగురు ముందు బ్యాడ్ గా ఉండాలి అని. రైట్ రాజేష్, కరెక్ట్ చెప్పారు. అయితే దీనిపై మా అసోసియేషన్ మీడియాతో స్పందిస్తున్నప్పుడు ప్రముఖ హీరో శ్రీకాంత్ కూడా ఈ విధంగా శ్రీరెడ్డి అదనగ్న ప్రదర్శన చాలా తప్పని, ఇంటికి వెళ్ళి టీవీలు పెడుతుంటే పిల్లలు ఏంటని ప్రశ్నిస్తున్నారని, దీనిపై మాకు అభ్యంతరంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనిపై శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చింది కూడా. శ్రీరెడ్డి ఏ విధంగా అయితే కౌంటర్ ఇచ్చిందో శ్రీకాంత్కి, మీరు పెళ్ళయ్యి ఇతరులతో రొమాన్స్ చేయడం లేదా సినిమాలలో అర్ధనగ్నంగా ఎక్స్పోజింగ్లు ఇప్పించడం లేదా, ఆ వాటిని అందరినీ మీ పిల్లలు చూడలేదా, అప్పుడు మీ పిల్లలు ప్రశ్నించలేదా ఏంటి డాడీ ఇది అని అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. శ్రీకాంత్ ఈ విధంగా స్పందించడంపై మీ స్పందన ఏంటి? ఈ ఒక్క విషయంలో శ్రీరెడ్డి నేను విభేదిస్తున్నాను అండి. ఎందుకంటే తను చేసింది పోరాటం, వాళ్ళు చేసేది సినిమా. సినిమాని పోరాటాన్ని ఒకే విధంగా చూడకండి. సినిమాలో ఎలా చేసినా అది ఒక క్యారెక్టర్ పరంగా చేస్తారు, సో అది తప్పు లేదు. అంతేగాని మీరు బయట చేసేది అది మీ బోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్యారెక్టర్ కాదు కదా. సో శ్రీకాంత్ గారికి మాట్లాడితే క్యారెక్టర్, బట్ సినిమానికి నేను వేరే గారు ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్ రాజేష్, మరి టాలీవుడ్ ఇండస్ట్రీ కొత్తగా వచ్చే తెలుగు ఆడబిడ్డలకు ఆహ్వానం పలుకుతూ ఎక్కువ శాతం తెలుగు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా లేరనైతే చెప్పలేను, తెలుగు వాళ్ళకు కూడా ఒక స్థాయి ఉంది, ప్లస్ వాళ్ళకి ఆఫర్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు ఇస్తే నిరూపించుకోవడం అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ రాజేష్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ రామ్ నగర్. థ్యాంక్ యూ.